ఒక అమ్మాయి కిడ్నాప్ కు సంబంధించి జరిగిన సంఘటనలో వివిధ మీడియా సంస్థల్లో మా టీ టైం పేరున వార్తలు ప్రచురితమయ్యాయి. ఇవి టీ టైం మేనేజింగ్ డైరెక్టర్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదిబట్ల ఏదైతే సంఘటన జరిగిందో దానికి కానీ మా టీ టైం సంస్థకు కానీ ఎలాంటి సంబంధము లేదని, మేము ఎవరిపైనా కానీ ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదన్నారు. కానీ 3500 అవుట్లెట్లతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న మా టీ టైం సంస్థ తప్పుడు మీడియా కథనాలతో ఇలా అసత్య ప్రచారాలతో విలువ మరియు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నందున నేను సంస్థ డైరెక్టర్గా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్నారు. ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. దయచేసి మీడియా సంస్థలకి అలా అవాస్తవ వార్తలను ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే అంటారా, ఇప్పుడు మిస్టేక్ జరిగిపోయింది, సరే ఇప్పుడు మిస్టేక్ జరిగింది, అది టీ టైమ్ అనే బ్రాండ్ ఇస్ సంథింగ్ విచ్ హావ్ కమ్ అప్, అది మాత్రం మాకు నచ్చక ఒకసారి వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్దాం అని చెప్పి వస్తున్నాం. సో ఇదొక 14 రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థ అండి. దీంట్లో కొంచెం మేము మీడియా మంత్రులకు చెప్పేది ఏంటంటే మా పేర్లు కొంచెం తొలగించండి. దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్ వీక్ డూ. ఎందుకంటే నా పరిధిలో నాకు తెలిసినంత వరకు అయితే లేవు. ఇన్ కేస్ ఇష్యూస్ ఉంటే 3000 షాపులు అండి, ఏమవుతుందంటే 3000 షాప్స్ ఉన్నాయి. సో వాళ్ళ రిలేటివ్స్ కి ఎవరైనా ఇచ్చారా అనేది నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేను. తీసుకుని ఉండే తీసుకుని ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు సోఫార్ యాజ్ పర్ రికార్డ్స్ నో.